బటర్ చికెన్ టిక్కా ఫ్రైకి కావలసిన పదార్థాలు బోన్లెస్ చికెన్, ఆనియన్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, క్యాష్యూ పేస్ట్ అండ్ శనగపిండి, వేయించుకున్న ధనియాల పౌడర్. ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు ఒక బాండి తీసుకొని, ఐ మీన్ బౌల్ తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసి కారం, తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. ఇది పచ్చివేనండి, మీరు వచ్చి స్టవ్ మీద పెట్టొద్దు, పచ్చివే. ఒక ఆయిల్లో కారం పసుపు వేసుకొని తర్వాత అందులో కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలపాలండి. ఇవి బాగా కలిపినాక తర్వాత ఇందులోకి వేసుకోవాలి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఒకసారి మిక్సీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత క్యాష్యూ పేస్ట్ యాడ్ చేసుకోండి. జీడిపప్పు పేస్ట్ అండి మిక్సీలో. జీడిపప్పును ఒక 10 to 15 minutes మీరు నానబెట్టేసి పేస్ట్ చేసుకుంటే కనుక మీకు చాలా స్మూత్గా వస్తుంది పేస్ట్. తర్వాత ఇందులోకి వెళ్తుంది ఫ్రెష్ క్రీమ్ అండి, అల్మారాయి ఫ్రెష్ క్రీమ్ వెళ్తుంది ఇందులోకి. మీకు జస్ట్ 1-1.5 spoons వేసుకోండి. తర్వాత ఇందులోకి వెళ్తుంది టమాటో సాస్, కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. సారీ నేను టెక్స్ట్ రాయడం మర్చిపోయాను. కొంచెం లైట్గా షుగర్ యాడ్ చేసుకోండి అండ్ దెన్ ఇప్పుడు కస్తూరి మేతి యాడ్ చేయండి ఇందులోని. తర్వాత కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని చక్కగా ఇదంతా సరిగ్గా కలిపేంత వరకు బీట్ చేస్తూ ఉండండి. లైక్ యూనో అంతా ఒక మంచి పేస్ట్ అయ్యేంతవరకు, లైక్ అన్నీ మిక్స్ అయ్యేంతవరకు కలిపికోండి. ఇలా కలుపుకున్న మీ దగ్గర స్పూన్ ఉన్నా పర్లేదు, లేదంటే దీంతో అయినా కలుపుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వెళ్తుంది లెబ్నా. ఇది వచ్చేసి లెబ్నా అనేది దొరుకుతుందండి మనకి సూపర్ మార్కెట్, దొరుకుతుంది ఫుల్ క్రీమ్ అండ్ లెబ్నా అనేది. ఇది అరబిక్లో లెబ్నా అంటారు. సో ఇది కూడా కలుపుకోవాలి. కొంచెం మనకి టేస్ట్ చికెన్కి మనకు లెక్కినో హోటల్ స్టైల్లో రావాలి అంటే ఈ ఫుల్ క్రీమ్ అండ్ లెబ్నా ఇన్ మస్ట్ అండ్ చూడండి. తర్వాత వేయించిన బేసన్ ఫ్లోర్ అండి, లైక్ శనగపిండిని ముందే మీరు జస్ట్ కొంచెం వేయించుకొని ఇప్పుడు బాగా కలపండి. మొత్తం చక్కగా అంతా ఒక పేస్ట్ అయ్యేలాగా మొత్తం మళ్ళీ కలపండి. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం టేస్ట్ చేస్తున్నామండి మేము సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఆ తర్వాత ఇందులోకి మనం వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్. ఈ ఆనియన్ కూడా అండి చైనీస్ మోడల్లో కట్ చేసామండి మేము. ఆనియన్ యాడ్ చేసాము. తర్వాత వచ్చేసి గ్రీన్ క్యాప్సికమ్ యాడ్ చేసాము, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ దెన్ రెడ్ క్యాప్సికమ్ అండి. మీకు హోటల్ స్టేలో కావాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఇలాంటివి యాడ్ చేసుకుంటేనే మనకు బాగుంటుంది. దెన్ బోన్లెస్ చికెన్ ఇవన్నీ వేసుకొని చక్కగా ఆ మసాలా అంతా చికెన్కి ఆ గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ పట్టేలాగా బాగా కలుపుకోండి. మీరు ఎంత కలుపుకుంటే అంత మంచిది. కలుపుకొని ఏంటంటే ఒక 30 minutes అయినా మీరు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. సో దాట్ మీకు ఆ మసాలా టేస్ట్ అంతా చికెన్కి పడుతుంది. బాగా కలుపుకున్న తర్వాత ఒక 30 minutes మీరు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. అలానే ఉంచేసుకోండి.
చేయితో కలిపితే బెటర్ అండి, ఎందుకంటే మీరు గరిటెతో కలిపితే అంత ఇదిగా ఉండదు మనకి. సో చేయితో కలిపి ఒక 30 మినిట్స్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది. దెన్ ఏంటంటే బ్యాంబూ స్పీకర్స్ మనకి దొరుకుతాయండి, మనకి షాపింగ్ మాల్స్లో కానీ ఆన్లైన్ స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయి. సో అవి కొనుక్కొని ఏంటంటే దానికి ఒక్కొక్కటి ఫస్ట్ రెడ్ క్యాప్ వాట్ ఎవర్ అయితే గ్రీన్ క్యాప్సికమ్ ఆ రెడ్ క్యాప్సికమ్ యాజ్ పర్ యువర్ విష్, ఒకటి గ్రీన్ క్యాప్సికమ్ అయితే ఒకటి చికెన్, దెన్ యూనో ఆనియన్, అలా మీరు ఆల్టర్నేట్గా పెట్టుకోండి. ఆ పెట్టే విధానం కూడా చూడండి, ఒకవేళ పొడుగ్గా ఉందంటే చికెన్ పీస్ దాన్ని మరతేసి మరీ పెడుతున్నారు, సో అలా చూసి పెట్టుకోండి మీరు కూడాని. ఇది ఇలా ఆల్టర్నేట్గా ఒక 2 పీసులు అదైతే 2 ఇది అలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూడండి మేము 3 స్టిక్స్కి పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మేము పాన్ ఫ్రై చేయబోతున్నామండి. ఇదర్ ఇది మీరు ఓవెన్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మేము ఓవెన్ కూడా ఉంది బట్ పాన్ ఫ్రై చేద్దామని అనిపించింది, సో అందుకని చెప్పేసి మేము పాన్ ఫ్రైయే చేసాము. బట్ పాన్ ఫ్రైలో కూడా చాలా బాగా వచ్చిందండి, చూడండి మీకే తెలుస్తుంది. పాన్ ఫ్రై చేసి ఒక జస్ట్ 2 మినిట్స్ తర్వాత ఐ మీన్ వేగడానికి ఒక 15 మినిట్స్ అని టైం పట్టింది. తర్వాత చూస్తే మనకి ఇలా వచ్చింది, చాలా సూపర్ టేస్ట్గా ఉంది. తర్వాత పీసులన్నీ తీసేసి దాంతో మనం దాని మీద మనం బట్టర్ వేసుకోవాలండి. పైన బట్టర్ వేసుకొని దెన్ కొంచెం చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా చల్ల వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి చూడండి ఇలా వస్తుంది ఫైనల్లీ.